ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఏ సీజన్లో వేసినా కూడా ఈ పంటలపైన పురుగులు తెగుళ్ళు రావడము సర్వసాధారణము. చాలామంది రైతులు ఈ పెట్టుబడులు సగభాగము పురుగు మందుల మీద తెగుళ్ళ మందుల మీద ఖర్చు చేస్తూ మరి అధికంగా పెట్టుబడి పెడుతూ నష్టపోతున్నారు. అధిక దిగుబడులు సాధించాలనే సదుద్దేశంతో రైతులు అధికంగా ఈ యొక్క పురుగు మందులు వాడుతున్నారు. ఆహార ధాన్యాలు పండించి వాటిని వాళ్ళు తింటూ మరి ఇతరులు కూడా తిన్నప్పుడు ప్రాణాంతకమైన రోగాలు వచ్చి హాస్పిటళ్లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ మరియు అందరూ నష్టపోతున్నారు. పురుగులను నివారించుకోవాలంటే పురుగు మందులే కాదు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా నివారించుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా ట్రైకోకార్డ్స్, తెగుళ్లకు సూడోమోనస్, అదేవిధంగా దోమపోటు వంటి వాటికి లైట్ ట్రాప్స్, ఇంకా పురుగులు తెలుసుకునేదానికి పట్టేందుకు లింగాకర్షక బుట్టలు ఇలాంటివన్నీ కూడా వినియోగించుకోవచ్చు. వీటి గురించి తెలిసిన అతి తక్కువ మంది రైతులు వీటిని వినియోగించుకుంటూ మరి వ్యవసాయ ఖర్చు తగ్గించుకుంటున్నారో తెలియని వాళ్ళు పురుగు మందుల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఈ పురుగు మందులు అధికంగా కొట్టినప్పటికి కూడా పంటలు సరిగా పండక మరి దిగుబడులు కూడా తగ్గి మరి రైతులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పురుగు మందుల మీద అధికంగా ఖర్చు చేయకుండా మరి విషరహిత ఆహార ధాన్యాలు పండించేదానికోసము జీవ నియంత్రణ పద్ధతులు ఆచరించినట్లయితే పురుగు మందుల మీద ఖర్చు పూర్తిగా తగ్గించుకోవచ్చు. పురుగుల నివారణ కోసము ట్రైకోగ్రామా అనే ఒక కంతిరేక జాతికి సంబంధించిన ఈ యొక్క పురుగులతో ఆకుముడత పురుగు, కాణం దొల్చే పురుగును నివారించుకోవచ్చు. ఇంకా మనకు వరిలో అధికంగా వచ్చే ఈ దోమపోటును మరి సోలార్ లైట్ ట్రాప్స్ ద్వారా కూడా నివారించుకోవచ్చు. మరి తెగుళ్ళ నివారణ కోసం అయితే సూడోమోనస్ సంబంధించిన శిలీంద్ర నాశనంతో కూడా ఈ యొక్క తెగుళ్ళను, అగ్గి తెగులు వంటి వాటిని కూడా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క ట్రైకోకార్డ్స్ జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఏ విధంగా తయారు చేస్తారు, వాటి ధర ఎంత ఉంటుంది, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి తదితర విషయాలన్నీ కూడా మన జీవ నియంత్రణ ప్రయోగశాల ఏడీ గారు సుమలత గారు వివరిస్తారు, విందాం. నా పేరు సుమలత, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ నెల్లూరు. నెల్లూరు బీసీ ల్యాబొరేటరీలో మనము ట్రైకోగ్రామా ఎగ్ పారాసైటిక్ కార్డ్స్ తయారు చేస్తున్నాము. ఈ ట్రైకోగ్రామా ఎగ్ పారాసైటిక్ కార్డ్స్ తయారు చేయాలంటే దానికి కావాల్సినటువంటి హోస్ట్ కల్చర్ కార్సిరా సెఫలోనికాని మనం ల్యాబొరేటరీలో మల్టిప్లై చేస్తాం. ఈ కార్సిరా సెఫలోనికా టబ్ కల్చర్ రెడీ అవ్వడానికి 30 నుంచి 40 రోజులు పడుతుంది. ఈ 30 నుంచి 40 రోజుల తర్వాత ఈ కార్సిరా సెఫలోనికా ఎగ్స్ని మనము ఈ టబ్స్ నుంచి కలెక్ట్ చేసి ఆ ఫ్రెష్ ఎగ్స్ని 30 నుంచి 40 వరకు అల్ట్రావైలెట్ రేడియేషన్తో స్టెరిలైజ్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ని మనము పారాసైట్స్ యొక్క మల్టిప్లై చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఫ్రెష్ ఎగ్స్ వైట్ కలర్లో ఉంటాయి. మనము ఈ ట్రైకోగ్రామా పారాసైట్స్ 2 స్పీషీస్ తయారు చేస్తున్నాము. ఒకటి ట్రైకోగ్రామా కిలోనిస్ అండ్ ట్రైకోగ్రామా జపానికమ్. ఇన్ సర్టెన్ ఏరియాస్లో ఫాల్ ఆర్మీ వామ్ ఉన్న చోట మనము ట్రైకోగ్రామా ప్రిటియోజమ్ కూడా తయారు చేస్తున్నాం. ఈ మెయిన్ ఈ ట్రైకోగ్రామా జపానికమ్ కార్డ్స్ తయారు చేయాలంటే ఈ ఫ్రెష్ ఎగ్స్ నుంచి ఈ పారాసైట్ మల్టిప్లై అవ్వడానికి 1 వారం రోజులు పడుతుంది. ఈ తయారైన ఈ కార్డు, ఒక కార్డ్ అంటే ఇందులో 1 సీసీ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, అంటే నియర్లీ 18,000 పారాసైట్స్ ఉంటాయి. ఇటువంటిది 2 కార్డులు, అంటే కిలోనిస్ ఆర్ ఇది జపానికం, ఈ ఇటువంటివి 2 కార్డులు 1 ఎకరాకు అయితే సరిపోతుంది. ఒక్కొక్క కార్డుని 4 భాగాలుగా, ఇక్కడ పర్ఫొరేషన్స్ ఉంటాయి, ఈ పర్ఫొరేషన్స్ వెంబటే మనం కానీ ఈ కార్డుని 4 భాగాలుగా చేసి పొలంలో అక్కడక్కడ మనము బండ్స్ నుంచి 1-2 మీటర్ల లోపలికి ఇటువంటి 2 కార్డులు 1 ఎకరాకి, అంటే 8 పార్ట్స్ చేసి 1 ఎకరాకి అక్కడక్కడ పెడితే మనకు ఇందులో నుంచి పారాసైట్స్ బయటకు వచ్చి మనము వరిలో వచ్చేటువంటి ఆకుముడత, కాండం తొలచు పురుగు యొక్క గుడ్లలో ఇవి గుడ్లు పెట్టి గుడ్డు దశని మన పొలంలో నాశనం చేస్తాయి. ఈ కార్డులు ఎప్పుడు పెట్టాలి అంటే మనకు పొలంలో సాయంత్రం పూట అక్కడక్కడ చిలకలు ఎగురుతూ ఉంటాయి. చిలకలు ఎగురుతూ ఉన్నాయి అంటే మాత్స్ ఎగురుతూ ఉన్నాయంటే దాని అర్థము ఎగ్లేయింగ్ ఎక్కడో జరుగుతుంది అని అర్థం. సో అట్లాంటి మాత్స్ పొలంలో సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఎగురుతున్నప్పుడు ఇటువంటి పరాన్నజీవులు ఉన్న కార్డులని మనం పొలంలో సాయంత్రం పూట మనం పొలంలో రిలీజ్ చేయాలి. అంటే ఒక కార్డుని 4 భాగాలుగా చేసి ఇటువంటి
పరాన్న జీవులు ఉన్నవి సూర్యరశ్మి నేరుగా తగలకుండా ఇటు ఆకు అడుగు భాగంలో మనం ఒక పంగకర్రకు కానీ కాండానికి కానీ మనం పీంచేసి పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయం పూట కానీ సాయంత్రం పూట ఇందులో పరాన్న జీవులు బయటకు వచ్చి పొలంలో అక్కడక్కడ ఉన్నటువంటి ఆకుముడత కాండం తొలచు పురుగు యొక్క గుడ్లలో ఇవి గుడ్డులు పెట్టి ఆ గుడ్డు దశని నాశనం చేస్తాయి. అంటే మనకు పొలంలో హాని చేసేటువంటి పురుగు యొక్క ఉద్ధృతిని మనము గుడ్డు దశలోనే నాశనం చేస్తాం కాబట్టి మనకు డ్యామేజ్ సింప్టమ్స్ అనేది కనబడకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. ఒక ఎకరాకి రెండు కార్డులు అంటే ఒక్కొక్క కార్డు 40 రూపాయలు చొప్పున ఒక ఎకరాకి 80 రూపాయలతో మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటువంటి పరాన్న జీవులు ఉన్న కార్డులని మనము 10 రోజులకి 15 రోజులకి ఒక్కసారి చొప్పున రిలీజ్ చేస్తూ మొత్తం కాల పరిమితిలో ఒక 5 సార్లు కానీ రిలీజ్ చేస్తే మనము అసలు తెగుళ్ళు పురుగులు రాకుండా మనం కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పరాన్న జీవులు ఉన్న కార్డు పెట్టాలంటే మనము ఎటువంటి పురుగు మందు వారం ముందు కానీ వారం తర్వాత కానీ ఎటువంటి పురుగు మందు పిచికారీ చేయకూడదు. తర్వాత వాతావరణంలో కానీ వర్ష సూచనలు ఉన్నప్పుడు ఇటువంటి పరాన్న జీవులు ఉన్న కార్డులని మనం పొలంలో రిలీజ్ చేయకూడదు. ఈ కార్డులు మన బీసీ ల్యాబ్ నెల్లూరులో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అవైలబిలిటీలో ఉంటాయి. దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా కావాలి అంటే ఒక ఐస్ బాక్స్లో ఇటువంటి పరాన్న జీవులు ఉన్న కార్డులని మనము ప్యాక్ చేసి మనము దూర ప్రాంతాల వాళ్ళకి కూడా సరఫరా చేస్తున్నాం. లోకల్గా ఉన్న రైతులు ఎవరైనా కానీ రేపు ఉదయం పొలంలో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు వచ్చి ల్యాబొరేటరీలో వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు.